పవన్ కళ్యాణ్ తమ్ముడు నిన్న నువ్వు ధైర్యంగా నేను ఫెయిల్డ్ పొలిటిషియన్ అని ఒప్పుకున్నా రియల్ హీరో అనిపించుకున్నా కానీ నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు అని పరీక్షించుకోవాలి కదా అంతరాత్మలో ప్రేయర్ చేసుకున్నా అర్థమవుద్ది కదా లేదంటే రియల్ ఫ్యాన్స్ ని ఒక 100 మందిని కూర్చోబెట్టి అడిగితే ఇప్పుడు నేను చెప్పిన వీడియో ఫ్యాన్స్ కు పంపించు పోల్ తీసుకో ఒకటి ప్రజారాజ్యం పార్టీ మీ అన్నయ్య స్థాపించినప్పుడు నువ్వు యూత్ ప్రెసిడెంట్ గా ఉండి నేను చెప్పినట్లే మీరు కాంగ్రెస్ లో విలీనం అయిపోతారు అన్నట్టు విలీనం ఒక మంత్రి పదవకో 1500 కోట్లకో డీటెయల్స్ అందరికి తెలియదు గానీ ప్రజారాజ్యం పార్టీ ఏ కాంగ్రెస్ పార్టీని తిట్టి తిట్టి అవినీతి అన్నారో అదే కాంగ్రెస్ పార్టీలో మర్జ్ అవడం తప్పు కదా రెండు నువ్వు పార్టీ పెట్టావు ఓట్లు చీలకూడదని బీజేపీకి టీడీపీకి మద్దతు ఇచ్చావు ఎవరు ఓట్లు చీలకూడదని 2014 లో మద్దతు ఇచ్చావు వై అవినీతి పార్టీలు కదా మూడు బీజేపీ లాంటి అవినీతి పార్టీ లేదు అని చెప్పి టీడీపీ లాంటి అవినీతి పార్టీ లేదని బయటికి వచ్చి 2019 లో సిపిఐ సిపిఎం బిఎస్పి జెడి లక్ష్మణారాయణ గారు అంటూ వారితో కలిసి పోరాటం కెలో మీ ఐదుగురు పోరాటం చేసిన 5-6% ఎందుకు ఓట్లు వచ్చాయి ప్రజలు నమ్మట్లేదు రాత్రి పగలు తిరుగుతున్నాం ఎందుకు నమ్మట్లేదు అని ఆలోచించావా ఇప్పుడు ఏమంటున్నావు 2019 లో మరలా బీజేపీ పార్టీ మోదీ గారు ఇచ్చిన వాగ్దానంలో ఒకటేనా 100లో నెరవేర్చారా మన తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేశారా లేదా గుజరాత్ నేమో అన్ని ట్యాక్సుల డబ్బులు తీసుకొని దాదాపు 160,000 కోట్లు మిగిలిన తెలంగాణ డబ్బు గుజరాత్ ని అభివృద్ధి చేసుకుంటుంటే మన తెలుగు రాష్ట్రాలకు కనీసం ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇచ్చారా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా క్యాపిటల్ సిటీ కట్టారా 100 స్మార్ట్ సిటీలు కడతానన్నారు చేశారా ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేశారా మరి అలాంటి పార్టీలతో చేరి నాకు రోడ్ మ్యాప్ ఇవ్వండి అంటున్నారు బీజేపీ రోడ్ మ్యాప్ ఆర్ఎస్ఎస్ రోడ్ మ్యాప్ నీకు తెలుసు కదా ఏంటి ఒక్క హిందూ ఉండకూడదు పీస్ లవింగ్ హిందూస్ రాడికల్స్ ఆర్ఎస్ఎస్ తప్ప అంటే ఏమవుతారు 80 కోట్లు హిందూలు ఒక్క ముస్లిం ఉండకూడదు 28 కోట్లు ముస్లింలు ఏమవుతారు ఒక్క క్రిస్టియన్ ఉండకూడదు 14 కోట్లు క్రిస్టియన్స్ ఏమవుతారు ఈ పార్టీయా నీకు రోడ్ మ్యాప్ కావాలి వద్దు నువ్వు ఏ విధంగా ఫెయిల్డ్ పొలిటిషియన్ అని కరేజియస్ గా ఒప్పుకున్నావా ఒక్కసారి ఆలోచించు 2008 లో నువ్వేమన్నావు మీ అన్నయ్య నువ్వు నేను అల్లు అరవింద్ గారి కలిసినప్పుడు ఏమన్నావు మీరే నా హీరో మీరు ప్రపంచానికి హీరో దేశానికి హీరో మీరు ఒక రోల్ మోడల్ అన్నా కదా మరి నీకు ఇప్పుడు మోదీ రోల్ మోడల్ అయ్యారా దేశాన్ని నాశనం చేస్తున్నోళ్ళు చంద్రబాబు నాయుడు రోల్ మోడల్ అయ్యాడా 6 లక్షల కోట్లు దోచుకున్నారని జగన్ మోహన్ రెడ్డి బుక్ రాసినప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఓట్లు చీలాలే మరి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మద్దతు ఇస్తున్నావు నన్ను సీఎం గా అనౌన్స్ చేయండి చేస్తే మనం కలిసి పోటీ చేద్దాం స్టెబిలిటీ ఉండాలి కదా క్రెడిబిలిటీ ఉండాలి కదా నువ్వు ఫెయిల్డ్ అయిపోయావు పొలిటికల్ గా నాకు మద్దతి లేదా కలిసి పని చేద్దాంరా ఎంత అభివృద్ధి చేసి చూపిస్తాం నీకు తెలుసు లక్షల కోట్లు తెచ్చాను తేగల్ను లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాను తీసుకురాగల్ను 100ల వేల కంపెనీలు పెట్టాను పెట్టగల్ను రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చేద్దాం నడిపిద్దాం కలిసి పని చేద్దాం లేదా చరిత్ర ప్రజలు ఇంత మంచి హీరో అయిన నిన్ను కూడా క్షమించరు ఎందుకు ఒక అన్నగా ఒక దైవజనుడిగా ఒక ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా ఒక ప్రపంచ శాంతి దూతగా రాష్ట్రాలు బాగు చేయాలి అప్పులు తీర్చాలి ఈ అవినీతి పరుల చేతిలో నుండి మనం ముక్తి రావాలి దేశం కలిసి ఉండాలి చైనా కంటే ధనమైన రాష్ట్రం దేశాలుగా మన దేశం మారాలి ప్రపంచానికే మాదిరిగా ఉండాలని నేను పోరాటం చేస్తుంది నువ్వు 30-40 సంవత్సరాల నుంచి చదువుతున్నా వింటున్నావు మరి ఎందుకు
నాతో కలకుండా తత్మా వాళ్ళందరితో కలుస్తావు, ఉన్న ఇమేజ్ని ఎందుకు పాడు చేసుకుంటావు? ఇప్పటికైనా గతం గతం నాస్తే, ఇప్పుడు నీ దగ్గర ఉన్న లీడర్ 2019లో ఆ ఎక్స్ సీఎం మా ఆఫీస్కి వచ్చారు, నాదేండ్ల భాస్కర్ రావు గారు. మీరిద్దరూ కలిసి చేస్తే బాగుంటుంది కానీ ఆయన కొంచెం తిక్కోడండి, ఆయన మాట ఎండరు అని అన్నారు. ఎందుకు? ఇప్పుడైనా కలిసి పోరాడదాం, మన తెలుగు రాష్ట్రాల్ని మన దేశాన్ని కాపాడదాం, అభివృద్ధి చేద్దాం. ఈ వీడియో జనసేనకులందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్న వారందరూ నాతో పవన్ కళ్యాణ్ కలిసి పోరాడడం మనం పోరాడడం కరెక్టా, చంద్రబాబు నాయుడు బీజేపీ మనకు మోసం చేసిన మోసగాళ్ళతో పవన్ కళ్యాణ్ కలవడం? ఎందుకంటే నిన్న రాత్రి గాంధీ స్టాట్యూ దగ్గర నేను స్పీచ్ ఇస్తుంటే ఒక 50 మంది సెల్ఫీ కాగారు. అందులో ఇద్దరు, సార్ పవన్ కళ్యాణ్ మీరు కలుపుకోవచ్చు కదా, మీరు కలిసి పోరాడడం చేస్తే బాగుండు. నేను అన్నా ఆయన రానన్నప్పుడు మనం ఏం చేస్తాం? చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఆయన ఇంటికి వెళ్తారు, మోదీ గారి అపాయింట్మెంట్ కొరకు సంవత్సరాలు వెయిట్ చేస్తారు. నేను వస్తాను అంటే నన్ను చేర్చుకోరు. వీరందరికంటే ప్రపంచంలో అత్యధికంగా నేను శాంతిదూతగా వాడబడిన సంగతి తెలుసు కదా. ఒక శాంతి కొరకు, మంచి కొరకు, అభివృద్ధి కొరకు, నీతి కొరకు, నిజాయితీ కొరకు లక్షల కోట్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కొరకు మనం పోరాడదామా? లేదా మీ అన్నయ్యలాగా ఆయన కాంగ్రెస్లో కలిసి మినిస్టర్ పోస్ట్ తీసుకోనా, లేకపోతే నువ్వు బీజేపీలో కలిసి మినిస్టర్? నేను ఎందుకు తీసుకోలే? రూపాలా గారు, పెద్దిరెడ్డి గారు మినిస్టర్ ఉంటుండగే అమిత్ షా గారు నాకు మినిస్టర్ పోస్ట్ ఆఫర్ ఇచ్చారే, వద్దనిసేను. ఎందుకు? ప్రజల కొరకు మనం నిలబడదాం, స్టెబిలిటీగా ఉండి పోరాడదాం, 100% మనం గెలిచి తీరుతాం, అవినీతిని అంతం చేస్తాం.